హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ నోరూరుంచే మామిడికాయ తురుము పచ్చడి. మంచి టేస్ట్తో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈ కొలతలతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మామిడికాయలు కడిగి తడి లేకుండా తుడిచి ఇలా తురుముకోవాలి. పొడుగు పొడువుగా తురుముకుంటే బాగుంటుంది ఊరగాయ చూడ్డానికి కూడా. 5 మామిడికాయలకు గాను ఇక్కడ 9 కప్పుల తురుము తీసుకున్నాను. ఈ తురుము పచ్చడి దోశ చపాతీకి కూడా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తొమ్మిది కప్పుల తురుముకు గాను 1.5 కప్పు సాల్ట్, 1.5 కప్పు కారం, 1/2 ఆవాలు వేయించి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. 1/2 కప్పు ఆవాల పొడి, 1 టేబుల్ స్పూన్ మెంతి పొడి, 1/2 టీ స్పూన్ పసుపు. ముందుగా స్టవ్పై బాణలు పెట్టి 1.5 కప్పు ఆయిల్ వేసి, ఇక్కడ నేను నువ్వుల నూనె తీసుకున్నాను. ఏ పచ్చడికైనా నువ్వుల నూనె వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆయిల్ బాగా వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, కొద్దిగా ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిబేడలు శనగబేడలు, కొద్దిగా ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి బాణలు కిందకు దించేసేయాలి. ఆయిల్ బాగా చల్లారాక మనం ఇందాక కొలిచిపెట్టుకున్నాం కదా, ఆ పొడులన్నీ కూడా ఆయిల్లో వేసి బాగా కలపాలి. తురుమంతా కూడా ఒక పెద్ద బౌల్లో వేసి పెట్టుకొని పచ్చడి కలుపుకోవడానికి అనుకూలంగా ఈ కలిపినటువంటి పొడులన్నీ కూడా తురుములోకి వేసి బాగా కలపాలి. రెండు రోజులు వరకు కదిలించకుండా ఉంటే ఉప్పు అంతా కూడా కరిగి పచ్చడికంతా పడుతుందన్నమాట. 3వ రోజు కలిపి చూస్తే చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా కొద్దిగా పైకి వచ్చి ఉప్పు అంతా కూడా కరిగిపోయి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఇప్పుడు ఒక జాడీలో కానీ ఎయిర్టైట్ బాక్స్లో కానీ వేసి పెట్టుకోవాలి. 3వ రోజు ఊరగాయ అంతా కూడా ఇట్లా ఉంటుందన్నమాట. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. మామిడికాయలతో చాలా రకాలుగా పెట్టుకోవచ్చు, అందులో ఇది కూడా ఒకటి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.